పోల్కి వెళ్ళేది. అప్పుడు పవన్ కళ్యాణ్ నడిస్తే గోదావరి ఉప్పు వంగింది, గోదావరి తర్వాత కథ వేరు, ఇది వేరు. ఏదైనా కానీ అప్పుడు ఆయన హిక్కుటేకన్ మోదీ జైట్లీ ఇదంతా సరే, ఆయన ఈ పద్ధతి ఎంచుకున్నాడు. దీంట్లో చిక్కుముళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి చాలా స్పష్టంగా. చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేయడం, ఇంకోటి మీరు చూడండి గెలిచేసి ఇట్లే చేయాలి, అన్నీ ఎక్కువగా చేసి ఓడిపోకూడదు అని నీతులు ఎక్కువగా జనసేనకు చెప్పినట్టు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. గీతలు నీతులు సూక్తులు అన్నీ ఎక్కువగా జనసేనకు అటు నుంచి వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది. అందుకనే ఇది చంద్రవ్యూహం అని చెప్పొచ్చు మనం. అంటే పద్మవ్యూహంలో నేను అర్జునుడిని అభిమన్యుని కాదు అని జగన్ అన్నారు, దాన్ని పవన్ అపహాస్యం చేశారు. ఓకే, పద్మవ్యూహంలో జగన్ లేరు కానీ చంద్రవ్యూహంలో పవన్ ఉన్నాడనేదైతే నిజం. ఇంకా ఈ వ్యూహాన్ని ఛేదించుకొని చివరికి ఎలా వస్తారు, తన తన కార్డ్స్ ఎలా ప్లే చేస్తారు వేరే విషయం, కానీ ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా 40 అన్న కావాలి కనీసం ఇట్లాంటివి అడుగుతుంటారు. ఇవ్వరు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే ప్రసక్తి ఏమీ ఉండదు కానీ, బట్ గోయింగ్ ఆన్ అంటే ఫార్ ఫ్రమ్ స్మూత్, అంటే చాలా స్మూత్గా నడిచింది. ఇంకా అంటే అప్పుడు ఈ ఆలస్యమే ఉండేది కాదు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్తున్నారు పొద్దున్న, మా సంగతి మేము చూసుకుంటాం మీకు ఎందుకని. పబ్లిక్ డొమైన్లో జరిగాయి కదా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ అభ్యర్థులు మార్చుకుంటే మరి మనమంతా రోజు చర్చించి దాని మీద రకరకాల కామెంట్స్ ఇస్తాం కదా. అటువంటిప్పుడు ఓట్లు చీలకుండా ఓడించాలి అని ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పార్టీలు ఒక అవగాహనకు వచ్చి ఎందుకు ప్రకటించలేకపోతున్నాయనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో మళ్ళీ నేను ఇందాక చూస్తున్న ప్రకారం మళ్ళీ 7వ తారీఖు ఎప్పుడో 9వ తారీఖు సమావేశమై మళ్ళీ చెప్తారన్న, అంటే జనవరి లాస్ట్ వీక్ అయిపోతుంది అన్నది ఫిబ్రవరి 1వ వీక్ 2వ వీక్ వరకు కూడా ఫైనల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సార్ మరొక విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు పదముల మీద ఆశ లేదు, మీరైతే సిద్ధపడాలి త్యాగాలకి అని చెప్పడం వెనుక ఫైనల్ అయిపోయినట్టేనా, ఆయన దగ్గర నుంచి ఆయన ఎవరెవరికి సీట్లు ఇద్దాం అనుకుంటున్నారన్న అది లిస్ట్ ఆయన సిద్ధం చేసుకున్నట్టేనా? ఇంకా అంతే కదా, ఇప్పుడు ఆ చంద్రవ్యూహం అన్నట్టుగా ఆయన అక్కడ 30 సీట్లకు ఇంచుమించుగా ఆయన కమిట్ అయినారు. ఈ 30ని 50 చేయడానికి 40 చేయడానికి చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒప్పుకోవు. ముఖ్యమంత్రి అక్కడే, ఉప ముఖ్యమంత్రి కూడా లేదు. సో పవన్ త్యాగరాజు లాగా తను చేయాల్సినవి తను చేశాడంటే, ఒకప్పుడు జగన్ ఏదో త్యాగరాజు అని ఈయన అన్నట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ సమస్య ఎక్కడ వస్తుంది, కేడర్తో వస్తుంది. ఇప్పుడు చాలామంది పార్టీలో ఇప్పుడు మనతో పాటు చర్చలకు వచ్చేవాళ్ళు స్పోక్స్ పర్సన్స్ లేకపోతే రిసోర్సెస్ జమ చేసుకొని రాగానే దూకాలనుకునే వాళ్ళు చాలా చోట్ల ఉంటారండి. కనీసం 70 సీట్లకు జనసేనలో అభ్యర్థులు ఆశావహులు ఉంటారు. ఆ సగాన్ని తగ్గించి ఒక 3వ వంతుకు తేవడం అనేది ఏ పార్టీకైనా పెద్ద సమస్య కదా. వాళ్ళు సహకరించడం లేదు, వాళ్ళు ఇక్కడే ఉంటారా, మళ్ళీ వాళ్ళు అటు నుంచి జంపింగ్లు ఇవన్నీ కూడా మొదలు పెడతారు కదా. అందుకనే పవన్ కళ్యాణ్ నిన్న రంగం సిద్ధం చేయడానికే ఆ మాటలు చెప్పాడు. అంటే ఇబ్బందులు ఉన్నాయి 1, ఇబ్బందులు ఉన్నా తప్పదు 2, ఒప్పుకున్న తర్వాత త్యాగాలు చేయాలి 3, పదవులు అవి పెద్దగా రాకపోవచ్చు మనకు, పదవులు అయితే తెలుగుదేశానికే అని 4 పాయింట్స్కు ఆయన పార్టీని సిద్ధం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ రాష్ట్రం కోసం. అంటే 3వ వంతు ఛాన్స్ లేదన్నట్టే కదా? లేదు కదా, అంటే ఆయన దగ్గర ఉన్న వాళ్ళల్లో 3వ వంతు నేను అనేది కనీసం 80 మంది 89 మంది అభ్యర్థులు ఉన్నారనుకుంటే 30 సీట్లు అంటే అందులో 3వ వంతే కదా. ఇప్పుడు అలాగే కనీసం నియోజక పార్లమెంటరీ సీట్లో ఒక అభ్యర్థి అయినా పోటీ తప్పకుండా ఉండాలి మాకు, అంటే రాయలసీమలో కానీ ఇంకొన్ని చోట్ల జనసేనకు అంత పునాది లేదు అనుకున్నప్పటికీ అక్కడ కూడా మాకు ఒక అభ్యర్థి అంటూ ఉండాలి, మా జెండా ఒకటి ఎగరాలి అనే కోరిక అయితే వాళ్ళకు అది కూడా ఉంది. సో అది కూడా ఈసారి తదుపరి దాంట్లో దాన్ని అకామిడేట్ చేయొచ్చు. అంటే స్ట్రాంగ్ సీట్స్ పోటీ పడేవి, లాంఛనంగా పోటీ చేసేవి, 3 తరహాలుగా వీటిని వాళ్ళు చేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో నిన్న కూడా వాళ్ళు ముఖ్య నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేది తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర, వీటిల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, దీన్ని మనం కానీ ఒకవేళ ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ డిమాండ్ మేరకు ఇబ్బంది పడతామేమో, అక్కడేమైనా వ్యతిరేకత వచ్చిందేమో, అసలు ఓ ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది, అదేమన్నా చిక్కుముళ్ళు ఉంటాయేమో అని చెప్పి భయపడుతున్నట్టుగా. ఇప్పుడు మాయల పగిన ప్రాణం చెట్టు త్వరలో చిలక దాంట్లో ఉన్నట్టుగా తెలుగుదేశం యొక్క నిలబడేటటువంటిది జనసేనతో పొత్తు మీద ఆధారపడింది. జనసేన పొత్తు అనేది పూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ మీద ఆధారపడింది. పవన్ కళ్యాణ్ యొక్క గ్రిప్పు, పవన్ కళ్యాణ్ యొక్క బేసు, పవన్ యొక్క కళ్యాణ్ క్రేజ్ ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఉంది. ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్రకు విశాఖ శ్రీకాకుళం తిరుగుతూ అప్పుడు కూడా ఉద్ధానం అనే అదనేది అని ఆయన ఎక్కువ అక్కడ ఫోకస్ పెట్టుకున్నాడు. ఆయన అది ప్రత్యక్షంగా చెప్పకపోయినా
విజయనగరం కాకపోయినా మిగిలిన రెండు జిల్లాల్లో ఆయన చాలా శ్రద్ధగా, కాబట్టి ఈ ఐదు జిల్లాల్లో కూడా కాస్త మాకు ఆధిక్యత మార్జిన్ ఇవ్వకపోతే నేను ఎలా సాటిస్ఫై చేయనని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగే పరిస్థితి పూర్తిగా ఉంటుంది. అలా గుంటూరు జిల్లాలో కూడా సోషల్ కాంబినేషన్ ఇచ్చే కొంచెం జనసేనకు కూడా మా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలిపినప్పుడు ఎన్ని అవుతాయండి? సో అందువల్ల వస్తున్న సమస్య ఇది. దీన్ని తెలుగుదేశం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు పొత్తు ఇది పొత్తు కావాలి కానీ కొంచెం కూడా తగ్గకూడదు అంటే అది 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 కుదరదు కదా. ఆయన ఎప్పుడైనా మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడైనా కమ్యూనిస్టులతో అయినా బీజేపీతో అయినా చంద్రబాబుకి ఇదే సమస్య. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బీజేపీ ఉందనుకోండి, వాళ్ళు కేంద్రంలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబుతో రాజీపడి ఉండొచ్చు. కమ్యూనిస్టులకు సంబంధించి విధానం ప్రధానం కాబట్టి విధానరీత్యా వెళ్ళాలని వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కేసీఆర్కి అది అప్పుడు అనివార్యంగా ఆయన రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడానికి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదేం కాదు కదా. ఆయన ఎస్టాబ్లిష్డ్ అండ్ కిక్కింగ్ పార్టీ ఏం కాదు, కొత్త పార్టీ ట్రై. నేను పాతికేళ్ళు రాజకీయం చేస్తానడు, పాతికేళ్లలో ఇంకో 10 ఏళ్ళు మిగిలింది ఆయనకు. ఇక్కడ స్టేక్స్ చంద్రబాబుకి చాలా ఎక్కువ పవన్ కళ్యాణ్ కంటే. పవన్ కళ్యాణ్ స్టేక్ మహా అయితే అసెంబ్లీకి వెళ్ళటం అనేది ఈసారి నా టార్గెట్ అని ఆయన చెప్పున్నాడు. రెండోది బీజేపీ కూడా ఆయన ఏమి స్కిల్ఫుల్గా వాళ్ళు ఏమీ ఇంతవరకు సిగ్నల్స్ ఇవ్వలేదు కాబట్టి అవసరమైతే బీజేపీ లేకుండా కూడా అడుగేద్దాం అనుకుంటున్నాడు. సో ఈ సమయంలో చంద్రబాబు చాకచక్యంగా వెళ్ళకపోతే బీజేపీ చక్రం అడ్డవేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకోవచ్చు కూడా. అందుకనే తొందరగా ముగించుకొని రంగంలోకి రావాల్సిన బాధ్యత ఇది అయింది హమ్మయ్య అనిపించుకోవాలి. నిశ్చితార్థం అంటారే సర్దుబాట్ల చర్చలంటే అట్లాంటివే కదా. ఆ బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది. ఇఫ్ ఈ ప్లే టూ మెనీ కార్డ్స్ ప్లే చేశాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్. అది అవును, మీరు ఆ సభల్లో వాళ్ళ దీంట్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అంతేందుకంటే నిన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బాలశౌరి ఇక్కడికి వచ్చేసరికి ఆయన రికార్డు, ఆయన డైలాగులు, ఆయన కొటేషన్స్ అన్ని ఎలా మారిపోయినాయి. అత్తారింటికి దారేది అంటూ మొదలు పెట్టాడు. కాబట్టి ఇది కూడా తెలుగుదేశం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో ఇంకా పవన్ ఏదైనా పడి ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఏదైనా మాతోనే ఇది ఇంకా తప్పదు ఆయనకు వేరే అనుకుంటే మటుకు అప్పుడు మళ్ళీ దే హౌ టు పే అప్పుడు ఇంకా వాళ్ళకి. నిన్న మొన్న చెప్పేది నేను లాస్ట్ ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అని ఏముంది. సో ఏదైనా కొద్దిగా క్లిష్టమే ఈ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కటే పవన్ కళ్యాణ్ ఏదేమైనా చంద్రబాబు